Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ క్యాబినెట్లో కాబోయే మహిళా మంత్రులు వీరేనా? జగన్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. దసరాకు లేదా సంక్రాంతికి విస్తరణ ఉండవచ్చునన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఈసారి కూడా 5 డిప్యూటీ సీఎంలు ఉంటారంటున్నారు. వారిలో మహిళలకు 2 స్థానం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చారు. 3 మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారిలో 2 డిప్యూటీ సీఎంలు. ఇక తాజాగా జరిగే మంత్రివర్గ విస్తరణలోనూ 3 మహిళలు ఉంటారంటున్నారు. వారిలో ఎవరనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. గుంటూరు నుంచి మేకతోటి సుచరిత, విజయనగరం నుంచి పుష్పశ్రీవాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనిత జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ సంఖ్యకు తగ్గకుండా జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తారంటున్నారు. ఇందులో ప్రముఖంగా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలని తిరిగి మంత్రివర్గంలోకి జగన్ తీసుకుంటారంటున్నారు. అందులో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజని, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆర్కే రోజా, రెడ్డి శాంతి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ నియోజకవర్గం కోటాలోనూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు కూడా బాగా వినిపిస్తోంది. వీరిలో 2 మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా జగన్ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 3 ఉద్వాసన తప్పకపోవడంతో మహిళా ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఆర్కే రోజా తప్ప అందరూ దాదాపు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో జగన్ మంత్రివర్గంలో కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోయే మంత్రులు ఎవరన్న చర్చ పార్టీలో సాగుతోంది.